ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రసమేక్షకులు స్వాగతం. ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశిలో మూలనక్షత్రం నాలుగు పాదాలు, పూర్వషాఢ నాలుగు పాదాలు, ఉత్తరషాఢ నక్షత్రం మొదటి పాదం ఉంటాయి. మీ అందరికీ 2024 సంవత్సరం మార్చి నెల 1 నుంచి 14 వరకు ఎలా ఉంటుంది చూద్దాం. మిత్రులు, మీ అందరికీ ఒక ముఖ్యమైనటువంటి సూచన, ఈ రాశి ఫలితాల చివరిలో కొన్ని పరిహార ప్రక్రియలు చెప్తున్నాము. అనేక మంది మిత్రులు అడుగుతున్నారు ఈ పరిహారం మాకు చేయడం వీలవ్వట్లేదు, చేయించడం అందుబాటులో ఉండట్లేదు, కనుక దేవప్రసన్న గారి అందరం చేయమని అడుగుతున్నారు. దీనికి సంబంధించి అతి త్వరలో విధి విధానాలు మీకు అందజేస్తాము. ఈ 15 రోజులు మీకు ఎలా ఉంటుంది చూద్దాం. పేజ్ ఆఫ్ కప్స్ ఇంకాడు తీసుకుందాం. స్ట్రెంగ్త్ ఇంకాడు తీద్దాం. 7 ఆఫ్ కప్స్ బాగుంటుంది. జీవితం స్తబ్దంగా సాఫీగా చప్పగా సాగిపోతుంది. జీవితంలో ఏదో మార్పు కావాలని కోరుకొని ఆ మార్పును సాధించే ప్రయత్నం, పరిస్థితుల్ని బలవంతంగా కంట్రోల్ చేసి అనేక రకాల కోరికలు, శక్తికి మించిన కోరికలు కోరుకొని వాటిని సాధింపజేసుకునే ప్రయత్నం, అసాధ్యాన్ని సుసాధ్యం చేసే ప్రయత్నము, దాంట్లో విజయాలు ఇవన్నీ కూడా మీకు కలుగుతాయి. బాగుంటుంది. చుట్టూ ఒత్తిళ్ళు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఎన్నున్నా కానీ మీ పనులు అవుతూ ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే మీరు నవ్వుతో కాలం గడపవలసినటువంటి పరిస్థితి, కొన్ని సందర్భాల్లో యాక్షన్ చేయాలి. అన్నీ బాగున్నట్టుగా బాగానే ఉంటాయి. మీకు 50% బాగుంటే 100% బాగుంది, మీకు 100% ఉంటే 200% బాగుంది, చాలా సూపర్ అన్నట్టుగా కొన్ని కబుర్లు చెప్పి మాటలతో మ్యాజిక్ చేయాలి. అప్పుడే మీ పనులు పూర్తవుతాయి. మాటలతో మ్యాజిక్ చేయాలి, మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ప్రతి ఎవరిని ఘర్షణ పడద్దు, ఎవరిని మాటనద్దు, ఎవరిని మేము విమర్శించినా కానీ నువ్వు కాబట్టి ఇంకెవరంటారు నన్ను, నీ ఇష్టం అను అన్నారంటే ఇంక అవతరడం ఇంకేం అనలేడు కదా. ఈ రకంగా మాటలతో గారడీ చేసి మీ పనులు పూర్తి చేసుకోవాలి. బాగుంటుంది. దాంట్లో మీరు సిద్ధహస్తులు. ఈ 15 రోజులు ఈ రకమైన అనుభవాలు మీకు అనేకం జరుగుతూ ఉంటాయి. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ కింగ్ ఆఫ్ వ్యాండ్స్, ప్రజెంట్ 3 ఆఫ్ పెంటికల్స్, ఫ్యూచర్ 10 ఆఫ్ కప్స్. మీ గతంలో కొంత మోసపోవడము, అవమానం ఎదుర్కోవడము, కొన్ని విషయాలు మాటలు పడడము, మీరేమన్నా కానీ ఒప్పుకోరు. మీకంటే ముందర మీరు ఆఫీస్కి వెళ్తున్నారు, వెళ్ళి వెళ్ళి వర్క్ చెప్పారు, తర్వాత ఇంకో వర్క్ ఏదో చెప్పారు, చెప్తే మీరు 2 వర్క్ చేద్దామని మొదలుపెట్టేసరికి ఇంకొకటి కప్పు చెప్పి పని చేయించేస్తారు. మీకు చెప్పు ఉపయోగం ఏముంది? ఈ రకంగా మీకు కొంత ఇబ్బందులు గురవుతూ ఉంటారు. లేదా కాల్లో ఉన్నారు, కాల్లో మీకు ఆఫీస్కి వెళ్ళి 10 o'clock వర్క్ చేయాలని చెప్పి మీ అవతల మనిషి చెప్పాడు, కానీ లోపల ఆ మనిషి పని పూర్తి చేసేస్తాడు. ఊరికే మీరు ఖాళీ, మీరు ఏం ఖాళీ ఎక్కువ చూడాల్సి వస్తుంది అలాగా. ఈ రకమైనటువంటి స్థితి గతంలో. ప్రజెంట్లో సహాయం తీసుకోవడం, సహాయం చేయడం, మొహమాటం మొదలాలి. మీరు మీ తెలియని తెలుసుకునే ప్రయత్నం చేయండి, తెలిసింది ఇంకా బాగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ప్రతి సమస్యని మీదైన కోణంలో విశ్లేషించాలి. వచ్చే ప్రతి ప్రశ్నకి సమాధానం మీరు ప్రత్యేకంగా మీరు విశ్లేషించుకుని దాని సమాధానం మీరు పొందాలి. లేకపోతే కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. ఫ్యూచర్ కార్డులో 10 ఆఫ్ కప్స్ బాగుంటుంది. కుటుంబ పరంగా, సామాజికంగా, ఫ్యామిలీ పరంగా అన్ని రకాలు కూడా అనుకూలమైన కాలం. చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా రావచ్చు ఫ్యూచర్లో, కానీ ఓవరాల్గా జాయ్ఫుల్ లైఫ్ గడిపే పరిస్థితి కనబడుతుంది. కుటుంబపరంగా, సామాజికంగా మీకు ఎలా ఉంటుంది? కుటుంబపరంగా 5 ఆఫ్ కప్స్, సామాజికంగా హ్యాంగ్డ్ వన్. కుటుంబపరంగా పెద్దగా మీరు ఎవరితో నలుగురితో కలవలేరు. అంటే మీరు ఏదైనా ఓ మాట అంటే ఇంకో ఇంత ముందు ఎలాగన్నావు అని చెప్పి విమర్శించేవాళ్ళు, దెప్పి పొడుపు మాట్లాడారు కదా, అలాగా మీ హత్య ఇలా మాట్లాడడం ఇలాంటివి ఉంటాయి. మీరు కూడా తక్కువ మాట్లాడాలి. మీరు కూడా అవతల వాళ్ళు ఏమంటారో అని మీరు మాట్లాడితే అంటారు అవతల వాళ్ళు ఖచ్చితంగా. అన్నారని మీరు ఫీల్ అయితే ఎలా కుదురుతుంది? మీరు కెలకపట్టే కదా వాళ్ళు అన్నారు. అందువల్ల ఎవరిని ఏ రకంగా డిస్టర్బ్ చేయొద్దు, మీ పనులు మీరు చేసుకోండి. సామాజికంగా ప్రత్యేకమైన చిక్కులు ఏమి ఉండవు. అంటే మీకు ఆఫీస్లో కానీ అన్నదమ్ముల అక్షరాలు మిగతా వాళ్ళతో ఎవరితో కానీ పెద్దగా చెప్పుకోదినటువంటి సమస్యలు ఇబ్బందులు అంటే అంతగా ఏం కనబడట్లేదు. ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది? లవర్స్ ఇంకొక కార్డు తీసుకుందాం. మెజీషియన్, మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెడుతున్నారు, ఎవరి వల్ల మీకు ఇబ్బంది వస్తుంది, మీరు ఎవరి మీద ఆధారపడితే వాళ్ళు మిమ్మల్ని ఎంత తెలివిగా చీట్ చేస్తున్నారు, ఈ విషయాలు మీకు తెలుస్తూ ఉంటాయి. మోసపోవడం అనేది చాలా సహజం, ఎవరైనా మోసపోతూ ఉంటారు. కానీ మోసం చేసిన వాడు దొరికినప్పుడు మన రియాక్షన్ ఎలాగుంటుంది? మన శత్రువు అనుకోండి, వెళ్ళి గొడవ పడతాం, మన బాగా కావాల్సిన వాళ్ళు, ఉద్యోగంలో పై వాళ్ళు, మనం ఎలా గొడవ పడతాం? తెలుసు మనకి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, మనం వాళ్ళని ఇబ్బంది పెడుతున్నామని. కానీ ఏం చేయాలి, నేను సహాయస్థితి. ఈ రకంగా ఉద్యోగంలో
మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాడు, మీ గురించి బ్యాడ్గా మాట్లాడేవాడు ఎవరో మీకు తెలుస్తూ ఉంటుంది, వెనుబోడి పడుతుంది ఎవరో తెలుస్తూ ఉంటుంది, కానీ మళ్ళీ ఏమీ చేయలేని పరిస్థితి. కానీ ఉద్యోగం పోకుండా కాపాడుకుంటారు, జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? క్వీన్ ఆఫ్ కప్స్, ప్రయత్నం గట్టిగా చేయండి, వచ్చే అవకాశం ఉంది. ఆడవాళ్ళకి అవకాశం కనబడుతుంది, మగవాళ్ళకంటే కూడా గట్టిగా ప్రయత్నం చేస్తే మీకు బాగుంటుంది. మీ వే ఆఫ్ ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యే విధానం కానీ మీ సీవీ ప్రజెంటేషన్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఒకటి రెండు సార్లు చూసుకోండి. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ బాగుంటుంది, అన్ని రకాల వ్యాపారాలు వాళ్ళకి బాగుంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకి లవర్స్ మ్యూజిషియన్ కార్డ్స్ వచ్చాయి కదా, మీరు శాలరీ హైకులు ప్రమోషన్లు పెద్దగా ఊహించుకోవద్దు. అదొక మిస్ అయిన పాయింట్ అది. ఈ వ్యాపారం చేసే వాళ్ళకి అనుకూలమైన కాలము, అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది. ముఖ్యంగా ట్రేడింగ్ చేసే వాళ్ళకి, షేర్ మార్కెట్ చేసే వాళ్ళకి చాలా అనుకూలమైన కాలం, బాగుంటుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితులు ఏమైనా ఇబ్బంది పెట్టినప్పటికి కూడా ఓవరాల్గా మీకు బాగుంటుంది. ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది? ఎస్ ఆఫ్ సోర్ట్స్ బాగుంటుంది. ఆర్థికంగా ఎటువంటి చిక్కుల ఇబ్బందులు ఏమి ఉండవు. ఊహించిన ధన లాభాలు, గిఫ్ట్లు రావడం కానీ ఇలాంటివి ఉంటాయి, బాగుంటుంది. మీకు ఏదైనా పెండింగ్ మనీ ఉంది, ఏదైనా అమ్మాలనుకున్నారు లేదా కొనాలనుకున్నారు, వాటి ద్వారా డబ్బులు లాభాలు వస్తాయి. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఆరోగ్యపరంగా ఎలాంటి చిక్కులు లేవు, మీకు ఉండే అనారోగ్య సమస్యలు సాల్వ్ అవుతాయి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఆరోగ్యపరంగా ఎటువంటి చిక్కులు ఇబ్బందులు ఏమీ లేవు. ఎవరికి గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే అవి సెట్ అవుతాయి. సంతానం కలిగే అవకాశం, ప్రెగ్నెన్సీ కలిసిమ అయ్యే అవకాశం ఉంటుంది. అనుకూలమైన కాలం. మగవాళ్ళకి సంబంధించి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? స్టార్ చెప్తాను. ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? ఫైవ్ ఆఫ్ పెంటికల్స్. భార్యావతి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? ఎంప్రెస్. సంతాన పరంగా ఎలా ఉంటుంది? నైన్ ఆఫ్ కప్స్. మగవారికి సంబంధించి కొంచెం ఎమోషన్స్ ఎక్కువ మీ మీద పనిచేస్తూ ఉంటాయి. ఎవరు ఏదో అంటారని భయం, ఎవరు ఏమీ అనకుండా అతి జాగ్రత్తలు, టైము డబ్బు వేస్ట్ చేసుకోవడం, మన పని పక్కన పెట్టి పక్క వాళ్ళ పని ప్రయారిటీ ఇవ్వడం, వర్క్ చేస్తుంటే మీ వర్క్ అంటే పక్క వాళ్ళ వర్క్లో ఇన్వాల్వ్ అయి చేయడం, ఇలా చేయొద్దు అని పక్క వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నా కానీ ఎవరిని పట్టించుకోకుండా నేను ఇలాగే ఉంటాను, ఇలాగే చేస్తాను, నిర్లక్ష్యంగా మాట్లాడి లేనిపోయిన సమస్యలు కొన్ని తెచ్చుకునే లక్షణాలు అనేకం పుష్కలంగా ఉంటాయి. ఆడవారికి సంబంధించి బాగుంటుంది. అనుకూలమైన కాలము, మీరు అడగకుండా సహాయం చేస్తారు, అడగకుండా సహకారం లభిస్తుంది, మీకు అన్ని పనులు ఫ్రీగా అయిపోతూ ఉంటాయి, పర్వాలేదు, సపోర్ట్ ఉంటుంది. ముఖ్యంగా మీకు నాలుగో తరగతి తర్వాత మంచి శుభవార్తలు వింటారు. అనుకూలమైన కాలం. వైవాహిక జీవితంలో ఎటువంటి చిక్కులు ఉండవు. ఎంప్రెస్ హ్యాపీ ఫ్యామిలీ లైఫ్, హ్యాపీ జాయింట్ లైఫ్ ఉంటుంది. శుక్రుడు దీంట్లో మీకు కనబడుతున్నాడు, అందువల్ల వైవాహిక జీవితంలో టేస్ట్ఫుల్గా ఉంటుంది. మీకు భార్యాభర్తలు ఎలాంటి అరమరికలు గొడవలు ఉండవు, ప్రశాంతంగా సుఖజీవనం గడుపుతారు, బాగుంటుంది. సంతాన వరకు కూడా సంతానం సంబంధించి ఎలాంటి చిక్కులు ఏమి ఉండవు, సంతానం వల్ల సమస్యలు ఏమి ఉండవు, బాగానే ఉంటుంది. విద్యార్థి పిల్లల కింద సూచన ఉందా? ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్. కొంత కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. మీకుంటే కన్ఫ్యూజన్ క్లియర్ అవ్వడం కోసం మీరు ఎవరిని అడగాలి, వాళ్ళని అడగండి. మీ టీచర్స్ని అడిగిన తప్ప మీ క్లాస్మేట్స్ని అడిగారంటే వాడు తెలిసిన కొంత, వాడు చెప్పేది ఇంకొంత, అది మొత్తం పెంట్ అయిపోతుంది మీకు. అందువల్ల అలా కాకుండా మీరు సిస్టమేటిక్గా ప్రిపేర్ అవ్వండి. షార్ట్ కట్లు వెతకద్దు. మీ ఫ్రెండ్స్ని, మీ క్లాస్మేట్స్ కాకుండా మీకు డౌట్లని మీ టీచర్స్ని అడగండి. నక్షత్రాల వారిగా తీసుకుంటే మూల వాళ్ళకి ఎలా ఉంటుంది? సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను. పూర్వాషాఢ వాళ్ళకి ఎలా ఉంటుంది? ఫోర్ ఆఫ్ కప్స్ చెప్తాను. ఉత్తరాషాఢ మొదటి పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది? సన్. ముగ్గురు కూడా పర్సనల్ లైఫ్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. మీకు ఊహించిన చిక్కులు, ఊహించిన సమస్యలు, మీకు మొట్టమొదటి కుటుంబపరమైన ఇది అన్నప్పుడు ఫైవ్ ఆఫ్ కప్స్ వచ్చింది కదా. ఊహించిన సమస్యలు, ఊహించిన చిక్కులు, వేరే వాళ్ళ గురించి మీరు ఘర్షణ పడుతూ ఉండడము, అకస్మాత్తుగా ఏదైనా పని వచ్చి మీరు బయటికి వెళ్ళాల్సి రావడము, మీ పర్సనల్ పనుల కంటే కూడా మిగిలిన పనులు ఎక్కువైపోవడం జరుగుతూ ఉంటుంది. ఫుల్ ఫోకస్ పెట్టి మీ పని చేసుకుంటుంది, మీ పనులు పూర్తి కావు. మీకు ఒక తాడు మీద నడిచేవాళ్ళు కర్ర పడికి ఎలా నడుస్తారు, వాళ్ళు ఎంత ఫోకస్ పెట్టి నడుస్తారు, అంత ఫోకస్ పెట్టి చేస్తే తప్ప మీ సమస్యలు కూడా పరిష్కారం కావు. అకస్మాత్తుగా అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అయిపోయిన పని మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది, అయిన చేసిన పని మళ్ళీ చేయాల్సి వస్తూ ఉంటుంది. కొంచెం సహనంతో జాగ్రత్తగా మేనేజ్ చేసుకోకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అలా పూర్వాషాఢ వాళ్ళకి కొంత నిర్లక్ష్యంగా ఉండద్దు, సహనంతో ఉండండి, అలర్ట్గా ఉండండి. నాకు చాలు, నాకేం అక్కర్లేదు అని అనుకోవద్దు. ఉన్నదాంతో తృప్తిపడటం కాకుండా ఇంకా ఏదో సాధించి సంపాదించే ప్రయత్నం చేయండి, బాగుంటుంది. ఉత్తరాషాఢ మొదటి పాదం వాళ్ళు పర్వాలేదు, సపోర్ట్ ఉంటుంది, పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయి, చిన్న చిన్న పొరపాటు చేసిన సపోర్ట్ ఉంటుంది. అలాగే చిన్నపిల్లలు కూడా చిన్న వయసులో కూడా విజయాలు సాధిస్తారు, గుర్తింపు గౌరవం వస్తుంది, బాగుంటుంది. పరిహారం ఏం చేయాలి? మూల వాళ్ళు ఏం పరిహారం చేయాలి? ఫైవ్ ఆఫ్ ఎయిట్ ఆఫ్ కప్స్. మీరే పరిహారం చేయరు, చేయలేరు. ఉత్తరాషాఢ వాళ్ళు, పూర్వాషాఢ వాళ్ళు ఏం చేయాలి? సిక్స్ ఆఫ్ వ్యాండ్స్. వీరభద్రుని ఆరాధన చేయండి, వీరభద్రుడి గుళ్ళో పూజ చేసుకోండి, బాగుంటుంది. ఉత్తరాషాఢ మొదటి పాదం వాళ్ళు ఏం చేయాలి? జడ్జ్మెంట్.
ఇంకో కార్డు తీసుకుందాం. ఏస్ ఆఫ్ వ్యాండ్స్, ఎవరిని పెద్దవాళ్ళు చనిపోతే వాళ్ళ పేరుని బియ్యం ఇవ్వండి, స్వయం పాకం అంటారు కదా, అలా ఇచ్చి పూజ చేయించుకోండి, శివాలయంలో పూజ చేయించుకోండి, శివాలయంలో అగ్రత వెలిగించి ఓం తురుతుర భేదళాయ స్వాహ జపం చేయండి, బాగుంటుంది. మొత్తం మీద కొన్ని విషయాలు చికాకులు ఉంటాయి, బాగుంటుంది మొత్తం మీద, ఓవరాల్గా పర్వాలేదు. ఈ పరిహారాలు ఇంకా బాగుంటుంది మీకు. శుభం పోయాత్.